वेलकम टू ईटी अनलिमिटेड मन तेलंगाना राष्ट्र भुवनगिरी माजी एंपी डाक्टर बोरा नरसय्य गौड़ गार तो वाल प्रत्येक मुखामुखी नमस्कार सर नमस्ते वंश गार सर एट्ला एवरीथिंग इज़ फाइन एवरीथिंग इज़ फाइन अटे स्थाई किंद स्थाई नीचे చదువుకున్నారు తర్వాత డాక్టర్ అయ్యారు అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు వచ్చి పదవి వరించింది ఇప్పుడు మాజీ అయ్యారు ఎట్లా అనిపిస్తుంది ప్రెజెంట్ పొజిషన్ మీది మీ మనసు ఏం చెప్తుంది రాజకీయాల పట్ల టు బి ఫ్రాంక్ ఏంటంటే నేను ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా అది ఎంజాయ్ చేస్తాను నా మనస్తత్వం అది అంటే నా కష్టం వచ్చినా కూడా దాన్ని అధిగమించడంలో చేసే ప్రయత్నమే ఒక ఎంజాయ్మెంట్ సో మీరు అడిగే ప్రత్యేకమైన ప్రశ్న మాజీ ఎంపీగా ఎంపీగా definitely it is every politician should learn position and no position appude paripurnamainaatvanti politician avutadu endukante manaku yadhardhalu anedi position unnapudu konni telu position lenapudu konni telustayi so complete politician is only one jayamu apajayamu rendu chusina vade సరైనటువంటి పొలిటీషియన్ అని నేను అనుకుంటా ఇప్పుడు దీని వరకు ఊహించారా ఇలా ఓడిపోతానని అనుకున్నారా అతి తక్కువ ఓట్లు అందుట్లో ఓడిపోతానని ఎప్పుడు అనుకోలేదు ఎవరు అనుకోలేదు మా ప్రత్యర్థితో సహా అనుకోలేదు అట్ ద సేమ్ టైం ఓడిపోయినందుకు పెద్ద బాధపడి ఏదో కోల్పోయినట్లు ఫీలింగ్ కూడా ఎప్పుడు కలగలేదు ఎస్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్ మా దేవుడు మా ఓడిపోవటానికి కూడా ఒక కారణం చూపెడతాడు దాని కొరకు ఓ 5 ఇయర్స్ టైం ఇచ్చాడు అనే భావన తప్పితే ఎందుకు ఓడిపోయాను ఎందుకు ఓడిపోయాను అనేది కారణం నాకు తెలుసు బట్ దాన్ని అధిగమించడానికి అంటే ఆ ఓటమికి కారణము ఏదైతే సామాజిక కారణాలు ఉన్నాయో దానికి అధిగమించడానికి 5 ఏళ్ళకు పనికొస్తుందనే భావన తప్పితే వై అనే దానికంటే హౌ అంతే భువనగిరి పార్లమెంట్ సంబంధించి 3 జిల్లాలతో మిగిలిపోయానంటుంది నల్గొండ ఆరు జిల్లా కొత్తవి 6 జిల్లాలు అవ్వచ్చు మొదట 3 జిల్లాలు ఇప్పుడు అవి 6 జిల్లాలు అంటే అంత అన్ని జిల్లాల్లో మీకు పేరు పలుకుబడి సాధించగలిగారని అనుకుంటున్నారా లేదంటే దాన్ని నిలబెట్టుకోలేక ఓటమి అనేది సాధ్యమైందా ఎట్లాగా ఓటమికి నేను చెప్పాను కదా ఓటమికి అనేక కారణాలు ఉంటాయి నేను పేరు పలుకుబడి కంటే పోయిందంటే ఎలక్షన్స్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ఓన్లీ మెరిట్ ఓన్లీ మన పేరు ప్రతిష్టలే కాదు నిజంగా చెప్పాలంటే అనామికులు చాలాసార్లు గెలుస్తారు పేరు ప్రతిష్టలు ఉన్నారు వారికి విరోధులు కూడా ఎక్కువ ఉంటారు ఓడిపోయే అవకాశాలు ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ గారు ఉన్నారు 2 సార్లు చాలా ఘోరంగా ఓడిపోయారు సరే అంబేద్కర్ చేపట్టి అందరు కలిసి ఓడింది అలానే చాలా మంది 4-5 సార్లు ఎంపీలు ఉంటారు అసలు వాళ్ళు ఎవరో నేను అనుకుంటే వాళ్ళకు కూడా తెలియదు అంటే గెలుపోవటంలో పేరు ప్రతిష్ట కంటే ఎక్కువ ఏంటంటే పార్లమెంట్ అనేది వైడర్ నెట్వర్క్ స్పెషల్లీ భువనగిరి ఏంటంటే మీరు ఆలోచిస్తే అటు చెరియాల సిద్దిపేట దగ్గర నుండి ఇటు యాచారం పోవాలంటే ఒక 250-300 కిలోమీటర్లు 250-240 కిలోమీటర్లు 6 జిల్లాలు అంటే ఒక విశాలమైంది సపోజ్ సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ తీసుకోండి వెరీ స్మాల్ మేడ్చల్ తీసుకోండి చాలా స్మాల్ సో మరి ప్లస్ మనకు డిఫరెంట్ ఇందులో అర్బన్ ఉంటుంది రూరల్ ఉంటుంది గ్రేటర్ హైదరాబాద్ కూడా ఉంటుంది సో దీంతో ఏంటంటే మోర్ దాన్ నేమ్ అండ్ ఫేమ్ బికాస్ ఓటమి గురించి ఎవరో ఆలోచించలేము ఓన్లీ మెజారిటీ గురించి ఆలోచించారు నా విషయంలో బట్ ఇదొక ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కుల రాజకీయాలకు సామాజిక రాజకీయాలకు నా యొక్క ఓటమి కూడా ఒక ఎగ్జాంపుల్గా నిలవటం జరిగింది దాన్ని మార్చే ప్రయత్నమే నేను చేస్తున్నారు ఇప్పుడు ఎంతవరకు ప్రజల్లో ఉంటున్నారు ఓడిపోయిన తర్వాత అట్లాగే ఎంపీ చేస్తున్న విమర్శల మీద ఎంతవరకు మీరు మాట్లాడతాం టు బి ఫ్రాంక్ ఏంటంటే నేను ఓడిపోయిన సెకండ్ డే నుంచి కాన్స్టిట్యూన్సీ పోతున్నాను సెకండ్ డే నుంచి మేబీ 1 డే ఐ టుక్ ఎ రెస్ట్ ఎందుకంటే నాకు ప్రజల్లో ఉండడం అలవాటు పార్లమెంట్ ఒక్కదాన్ని పోలేము కదా అవును అదొక్కటి మాత్రం బట్ పీపుల్స్ పార్లమెంట్లో ఎప్పుడు పదవి ఉన్నా లేకున్నా పోవటం జరుగుతుంది మధ్యలో ఒక ఆల్మోస్ట్ 1.5-2 ఇయర్స్ కరోనా టైంలో కూడా అనేక సార్లు నేను దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎయిమ్స్లు చేయటము ప్రాథమిక హాస్పిటల్ చేయటం వాళ్ళకి హాస్పిటల్లో అడ్మిషన్స్ మీకు తెలుసు అప్పుడు సిలిండర్లు మందులు హాస్పిటల్ బెడ్లే పెద్ద సమస్య ఉండే వాటన్నిటిని అటెండ్ చేయటం జరిగింది ఇప్పుడు కూడా ప్రాబబ్లీ ప్రజెంట్ తిరిగే ఎంపీ కంటే నేనే ఎక్కువ తిరుగుతున్నాను నాట్ కంపేరింగ్ బేసికల్ ఏంటంటే అదేదో నేను ఏదో పెద్ద ప్రజలకు సేవ చేస్తుంటే
నా యొక్క లక్ష్యం జయం చేయబట్టి పదవి ఓన్లీ పార్ట్ ఆఫ్ టైటిల్ అదే దృక్పథం ఉంది చేయబట్టి పూర్తిగా ప్రజలతో టచ్లో ఉన్నారు ప్రజలతో ఇంకెక్కువ ఉన్నాను ఇంకెక్కువ ఉన్నారు ఇప్పుడు అందరు చెప్పేదండి సార్ మీరు అప్పుడు ఇంకా ఇంకా ఇట్లనే తిరుగుతూ అయిపోతుండే అంటే మరి అప్పుడు పార్లమెంట్ పోవాలి ప్రాజెక్టులు తేవాలి ఎయిమ్స్ తేవాలి రోడ్లు తేవాలి కేంద్రీయ విద్యా తేవాలి నేను ఎప్పుడైతే ఊర్లో అయితే ఉండలేదు కదా ఓ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఓ లక్ష్యం ఉంటుంది సో డెఫినెట్లీ ఏంటంటే ప్రజలు రిగ్రెట్ అవుతున్నారు కంపేర్ వచ్చేది వస్తుంది కదా ఎప్పుడైనా గర్గి మురిగి దానికి బరాబర్ అని ఒక సామెత ఉంది ఇంట్లో కోడి పప్పుతో సమానం ఉన్నప్పుడు వాల్యూ తెలియదు అరే మీరు ఎప్పుడు ఢిల్లీలో ఉన్నా ఎప్పుడు పార్లమెంట్లో మాట్లాడేది లేకుంటే ఏదో ప్రాజెక్ట్ తెచ్చేది ఏదో స్కీమ్ తెచ్చేది ఇప్పుడు ఎవడు పట్టించుకున్న పాపాన పోవట్లేదు అని ఒక డెఫినెట్లీ ఒక కనువిప్ అనేది కలుగుతుంది కనువిప్పు రాజకీయాలు వస్తే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి బీజేపీ పార్టీని టార్గెట్ చేసి కేసీఆర్ గారు మాట్లాడడం మోడీ గారిని ఒక దేశద్రోహుల కింద వాళ్ళు దేశానికి ఏమి చేయట్లేదు అని చెప్పి మాట్లాడడం తర్వాత మోడీ గారు సభ పెట్టడం ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఏంటి బీజేపీయే గట్టి ప్రధాన పోటీ రూరల్ ప్రాంతాల్లో కూడా బీజేపీ అంత బాగా విస్తరించిందా మోడీ గారిని బీజేపీని టార్గెట్ చేయడానికి వారి యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్ట్రెంగ్త్ కంటే వారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకించి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పెడుతున్నటువంటి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇబ్బందులకు ఒక రియాక్షన్గా మీరు చూడాలి ఏదో వాళ్ళకు పెద్ద స్ట్రెంగ్త్ ఉంది రూరల్లో చాలా చొచ్చకపోయినారు ఏదో ఫస్ట్ మాకు వాళ్ళ నుంచి పొలిటికల్ థ్రెట్ ఉంది అనే దానికంటే ఎక్కువ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి అనేక ఇబ్బందులు నిధుల విషయంలో కానీ ప్రాజెక్టుల విషయంలో కానీ ఇతరత్ర విషయంలో జరుగుతున్నటువంటి పెడుతున్నటువంటి ఇబ్బందులకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఉద్యమ కార్డు చేయబట్టి ఆయన రియాక్షన్ అతివృష్టి అనవృష్టి లాగానే ఉంటుంది అయితే థర్డ్ షెడ్ మీద కూర్చోబెట్టడం లేకుంటే ఫార్దర్ కింద తొక్కేయడానికి ప్రయత్నం చేస్తాడు మీ ముఖ్యమంత్రి గారు మీ ముఖ్యమంత్రి గారు ఆయన కేసీఆర్ గారు ఆయన స్వభావం అట్లాంటిది అట్లాగా అంటే అయితే అంటే నిధుల విషయంలోనే వచ్చిందంటారా తేడా నో సీ ఐ డోంట్ థింక్ ఇట్స్ పర్సనల్ పార్టీ పరంగా కూడా కాదు ఏదో పార్టీ అపోజిషన్ ఉంటుంది కదా కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంటుంది ఇంకో పార్టీ ఉంటుంది దాంట్లో పెద్ద ప్రత్యేకత మనం దాన్ని ఒక శత్రువులాగా భావించలేం కదా వీ హావ్ ఓన్లీ పొలిటికల్ అపోనెంట్స్ నాట్ ఎనిమీస్ అది రాజకీయ ప్రత్యర్థులుగా చూసినప్పుడు బీజేపీ మాత్రమే మీకు మిమ్మల్ని చేరుకునే స్థాయి ఎందుకంటే గ్రేటర్లో దెబ్బ వేశారు గ్రేటర్లో సీట్లు సాధించారు అలాగే రేపొద్దున ఎలక్షన్స్లో కూడా బీజేపీ టీఆర్ఎస్ సమానంగా వెదిగిపోతుంది అనే అంచనాలతోనే ఎదురుదాడి స్టార్ట్ చేశారా దాని అది కాదు చాలామంది స్పష్టత లేదు ఓన్లీ పొలిటికల్గా పెట్టే ఇబ్బంది ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టే ఇబ్బంది ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర ప్రభుత్వం మీరే ధాన్యం సేకరణ కానీ నిధుల విడుదల కానీ అప్పులు పుట్టకుండా చేయడం కానీ ఇతర ఏవైతే పాలసీ డిసిషన్స్ ఉంటాయి కదా అది ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతుంది ఫైనాన్షియల్ ఇబ్బంది ఏంటంటే ఒక కుటుంబం కానీ రాష్ట్రం కానీ రాష్ట్రం కూడా పెద్ద కుటుంబమే ఇవాళ ఇల్లు గడవకుంటే పుట్ట మీద కొడితే ఎవరైనా నేను మిమ్మల్ని విమర్శించవచ్చు మీ యొక్క కొట్టినాం అనుకో ఇక నువ్వు తీవ్రత ఎదుర్కొంటావా లేదా అవును సేమ్ థింగ్ అంతే అంటారు కాంగ్రెస్ పొజిషన్ ఏంటి పరిస్థితి కాంగ్రెస్ నిజంగా చెప్పాలంటే రూరల్లో డెఫినెట్లీ ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ ఓట్ బ్యాంక్ ఓట్ బ్యాంక్ ప్రెజెంట్ ప్రజల్లో కాంగ్రెస్కే ఓటేస్తామని ఒక ఓట్ బ్యాంక్ అలాగే ఉంది అలానే ఉంది చాలా తగ్గింది ఉంది అందులో ఎలాంటి సందేహం అయితే ఎవరికి లేదు బట్ కాంగ్రెస్ కెనాట్ బి ఏ విజన్ లేదు విజన్ లేదు విజన్ లేదు కేసీఆర్ గారిని తట్టుకునేంత విజనరీ ఉన్నటువంటి నాయకులు కానీ వాళ్ళలో లేదు డెఫినెట్లీ దట్స్ ఎ రియాలిటీ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అత్యధిక వ్యయంతో పాటుగా దాని నిర్వహణ భారం రాష్ట్ర బడ్జెట్ మీద పడుతుంది రాష్ట్ర బడ్జెట్ కాస్త ఇవాళ అప్పులమయంగా వెళ్ళిపోతుంది మెల్లిమెల్లిగా అంటున్నారు వాస్తవం అనేది వంశీ గారు పొలిటికల్ ఎలిగేషన్స్ వేరు రియాలిటీ వేరు ఇప్పుడు ప్రతి దేశము అప్పుల్లో ఉన్నది నెంబర్ వన్ అమెరికాతో సహా మీరు తీసుకోండి జీడిపిలో ఎంత అప్పు ఉంది భారతదేశం అప్పులో ఉంది 29 రాష్ట్రాలు అప్పులో ఉన్నాయి అందులో తెలంగాణ రాష్ట్రం కూడా అప్పులో ఉంది అప్పు లేనటువంటి దేశం ప్రపంచంలో లేదు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ క్వశ్చన్ ఏంటంటే ఎంత అప్పు ఉంది నెంబర్ త్రీ అప్పుని ఏం చేసినాం సో మనం మీరే చూసాం మీరే మీరు జర్నలిస్టులు మీరంతా లెక్కలు చూశారు కేంద్రం ఇచ్చింది మనం అప్పులో టాపులు లేదు మేబీ 17th 18th 19th పొజిషన్
అంటే దాన్ని బట్టి ఏంది అంటే రూరల్ ప్రాంతాలకు సంబంధించి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలు కూడా కరెక్ట్గా 5, 8, 15 ఆ డేట్లకు పడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది మరి ఎగ్జాక్ట్లీ నేను చెప్పాను కదా అంటే ఆర్థిక పరమైన రాష్ట్రం ఎన్నో ఏళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఇట్లాంటి పొజిషన్ అనేది లేదు ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కదా వంశీ గారు మనం బడ్జెట్ వేసుకునేటప్పుడు ఆదాయం వర్సెస్ ఖర్చు ఖర్చు సేమ్ ఉంది ఆదాయం తగ్గింది కదా ఇప్పుడు బాధ అంతదే మీకు చెప్పింది మా ముఖ్యమంత్రి గారు ఎందుకు అంత అగ్గి మీద కేంద్రం నుంచి నిధులు రావట్లేదు అంటారు అయితే అగ్గి మీద గుగ్గిలమై బీజేపీని ఎందుకు అటాక్ చేస్తున్నాడు సింగిల్ రీజన్ నాట్ పాలిటిక్స్ వచ్చే అప్పులు ఆఫ్ చేస్తున్నారు వచ్చే నిధులు ఆఫ్ చేస్తున్నారు రాష్ట్రాన్ని ధాన్యం సేకరణ చేయకుండా బాధ్యత రహితంగా వ్యవహరించారు దాంతో ఆర్థిక ఇబ్బందులు అంటే మీరు అన్నారు కదా 70 ఇయర్స్ మనకు ఖర్చు ఎక్కువైపోయింది నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఎక్కువైపోయింది నెంబర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఎక్కువైపోయింది అఫ్ కోర్స్ మన యొక్క ప్రభుత్వం వల్ల పరిపాలన వల్ల రాబడి కూడా పెరిగింది రైతు బంధు పథకానికి సంబంధించి కొన్ని అక్కడక్కడ ఎలిగేషన్స్ మీ ఎంపీ కూడా కరెంట్ విషయంలో మాట్లాడారు 4 గంటలు కూడా కంటిన్యూస్ గా కరెంట్ ఇవ్వట్లేదు అని చెప్తాం ఈ రెండు విషయాల మీద మీ పార్లమెంట్ పరిధిలోనే అని చెప్తారు ఆయన రాష్ట్రంలో ఉన్నాడు ఒకటి అంటే మా మంచి మిత్రులు వీళ్ళందరి గురించి మాట్లాడదు వాళ్ళు కొద్దిగా లాస్ట్ దేర్ బ్యాలెన్స్ ఎందుకంటే వాళ్ళకి అర్జెంట్ గా సీఎం కావాలి సీఎం కావాలి అట్లా చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ లో ఏం చేయాలో అర్థం కాదు మీకు తెలుసు కదా మన తెలంగాణ రాష్ట్రంలో 8 గంటల కరెంట్ ఉందో భారతదేశంలో 8 రాష్ట్రాల్లో అది సమస్య లేదు ప్రాబ్లం ఏంటంటే ప్రజలకు సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను ఎత్తుకోవటం డిఫరెంట్ వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఊహించుకున్న సమస్య ఏంటి ఇప్పుడు 24 గంటలు ఉండే గతంలో మనమే ఏమన్నాం రైతులకు 24 గంటలు వద్దు 9 గంటలు ఇవ్వండి చాలు అది ఓకే మొత్తం దేశంలో కరెంటు సంక్షోభం ఉన్నది కోల్డ్ డిఫిషియన్సీ ఉన్నది అయినా మన రాష్ట్రంలో ఇంతవరకు అయితే కరెంటు పోయిన దాఖలాలు అయితే ఇంత వర్షం పడుతుందిగా బయట ఇప్పుడైతే దాఖలాలు లేవు వేరే రాష్ట్రాల్లో చాలా కరెంటు కట్ ఉంది ఓకే 24 గంటల బదులు ఒక 2 అవర్స్ 3 అవర్స్ అక్కడికి తీస్తారు ఇబ్బంది వర్షాకాలం కరెంటు ఉపయోగం పెద్ద ఉండదు నాట్లు పెట్టినాక 1 నెల తర్వాత స్టార్ట్ అవుతుంది అప్పుడు ఏంటంటే నిజంగా కరెంటుతో రైతులు బాధపడితే రైతులు రోడ్డు మీదకి వస్తారు అవునా కదా ఇప్పుడు ఏది ఒక్కడే స్టేట్మెంట్ అంటే దాంట్లో నిజం లేదంటారు అయితే మీ చెప్పినంత వరకు ప్రజలు ఇబ్బంది పడినటువంటి తమకు తాము ఊహించుకున్నటువంటి ఇబ్బందులు ఏదో ప్రభుత్వం మీద బురద చల్లటానికి ఉపయోగించే నినాదాలు పెద్దగా రాణించవు ప్రజలకు కష్టం పడతారు కదా వాట్ పీపుల్స్ ప్రాబ్లం యూ షుడ్ దాని వరకు మాత్రమే పరిమితం అయితే నీకు పాపులారిటీస్ మీ వరకు చూస్తే చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కష్టపడ్డారు లాస్ట్ టైం ఎయిమ్స్ కావచ్చు లేదా ఎయిమ్స్ కేంద్రీయ విద్యాలయ జాతీయ రహదారులు పాస్పోర్ట్ ఆఫీసు ఫస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ చౌటుప్పల్ దండు మల్కాపూర్ పురవృత్తులకు సంబంధించిన అనేక పథకాలు పార్లమెంట్ లో కాక ఇట్లా డెఫినెట్లీ ఐఎమ్ హ్యాపీ ఇవాళ ఈ రోజు ఏంటంటే భూ నర్సగావుడు ఉన్నప్పుడు ఎయిమ్స్ తెచ్చిండు భూ నర్సగావుడు ఉన్నాడు కేంద్రీయ విద్యాలయం తెచ్చిండు 1000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు కులవృత్తులకు ఇన్సూరెన్స్ తెచ్చిండు ఇవన్నీ తెచ్చిండు అనేది ఇప్పుడు అరే ఎందుకు మనము కులవృత్తులు ఇన్సూరెన్స్ మళ్ళీ ఏమైనా ఆగినట్టుంది కులవృత్తులు ఇన్సూరెన్స్ నేను వ్యక్తిగతంగా పెట్టాను మీరు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా 5 లక్షల 60 రూపాయలకు పెట్టాను గ్రాంట్ సక్సెస్ అయింది తర్వాత 2 ఇయర్స్ ఇది కోవిడ్ వచ్చింది కదా దాంతో బ్రేక్ అయింది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాం మళ్ళీ స్టార్ట్ చేస్తాం కానీ ప్రధానంగా ఫ్లోరైడ్ సమస్యని పూర్తిగా అంతమొందించారా ఫ్లోరైడ్ సమస్య అనేది మనం మాట్లాడుకోవటం ఇప్పుడు వేస్ట్ లేస్ నో ఫ్లోరైడ్ ఇష్యూ బట్ ఎవరైతే పాత ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు కదా ఇప్పుడు మీరు పోతే కనిపిస్తారు ఫ్లోరైడ్ కెనాట్ బి రివర్స్ ఆల్రెడీ ఫ్లోరైడ్ అది ఉన్న వాళ్ళకి మనం ఇప్పుడు తగ్గించడానికి ఎముకలు డిఫార్మ్స్ ఉన్నాయి ఉంటాయి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు ఇదివరకు ఏంటంటే చాలా మంది ఉండేది ఇప్పుడు రేర్ ఏజ్ ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు రేర్గా ఊరికి ఒకళ్ళు ఇద్దరు కూడా కనిపిస్తే అది కూడా డౌట్ఫుల్ మీ వరకు ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అధికారులు ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా ఇంకా ఈ 3 ఇయర్స్లో ఏమైనా చేయగలిగారా ఈ 3 ఇయర్స్లో ప్రజలకు అందుబాటులో ఉన్నాను ప్రజల కొరకు 24 గంటలు టుడే బై ఆఫీస్ ఇయర్ 3 పే చేస్తున్నా నెలకు 5-6 లక్షల రూపాయలు ఈ రోజు కూడా నా జేబులోకి వెళ్ళి నా యొక్క ప్రజా ప్రతినిధిగా మాజీ నిర్వహించుకుంటూ ఉన్నాను అందుబాటులో ఉన్నాను డెఫినెట్లీ ప్రతి ఇష్యూని అడ్రస్ చేస్తున్నాను లక్కీ లేదంటే మా అధికారులు చాలామంది కూడా నేనేంటంటే నేను గౌరవంగా ఉండే వ్యక్తిని గౌరవం ఇచ్చే వ్యక్తిని చెప్పి ఏ సమస్య వచ్చినా కూడా ఫ్రమ్ రెవెన్యూ టు పోలీస్ అఫీషియల్ టు ద ఎంఆర్ఓ టు ఎండిఓ డెఫినెట్లీ స్పందిస్తున్నారు చేస్తున్నారు ఎందుకంటే నేను లేదు ఎక్స్ఎంపీని వినట్లేరు అనే బాధ కూడా లేదు యాక్చువల్లీ ఇప్పుడే ఎక్కువ స్పందిస్తున్నారు సార్ ఎక్స్ఎంపీ ఉన్నారు ఫీల్ అవుతారు మా మంచోడు కంపల్సరీ చెయ్యాలి వారు అడిగిండంటే ఖచ్చితంగా
డెఫినెట్లీ ఒక లీగల్ ఇష్యూ అంటే కరెక్ట్ ఇష్యూ అయితేనే ఎంపీ గారు అడుగుతారు, లేకుంటే అసలు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసినా కూడా ఎవరన్నా బాధితుడు నిజంగా ఉంటేనే అడుగుతాడు, కానీ ఒకటి అన్యాయం చేయమని ఎప్పుడు అడగడు అనే ఒక ఇంప్రెషన్ అక్రాస్ ద స్టేట్ ఉంది కాబట్టి నాకు పెద్ద ఏది అడిగినా కూడా సొంతంగా ఎప్పుడు అడగడు. ప్రజలకు సంబంధించిన అంశాలు తప్పితే సొంత విషయాలు కానీ సొంత లబ్ధి కానీ ఎప్పుడు ఎవరిని అడగడం అనేది డెఫినెట్లీ ఆ పేరు సంపాదించుకుంది కాబట్టి ఆ సమస్య లేదు. అట్లాంటి సమస్య ఏం లేదంటారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పొజిషన్ ఏంటి? అట్లాగే రేవంత్ రెడ్డి గారు కొంతవరకు మీ కాన్స్టిట్యున్సీలో కూడా తిరుగుతూ వస్తూ ఉన్నారు, ఆయన కూడా చాలా విషయాల్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇటు నుంచి అటు వచ్చే వాళ్ళకి పార్టీ మారి వచ్చే వాళ్ళకి ప్లేసెస్ లేవు అనుకుంటు, అంటే వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ మీ యొక్క పరిపాలన చూసి కలుగుతుందా? అసలు కాంగ్రెస్ పొజిషన్ ఏంటి ఇప్పుడు? కాంగ్రెస్ అంటే రేవంత్ వచ్చాక డెఫినెట్లీ దేర్ ఈస్ సమ్ సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, అందులో నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా, అందులో డౌట్ ఏం లేదు. బట్ వాట్ ఈస్ ల్యాకింగ్ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని ఢీ కొనేంత విజన్ కానీ. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎప్పుడు పడిపోతాయంటే ప్రజల మందలు కొల్లిపోయినప్పుడు పడిపోతాయి, కానీ ప్రతిపక్షాల బలం పెరిగి కాదు. ఎప్పుడైనా పొలిటికల్ పార్టీ పవర్లో ఉన్నది పడిపోవటానికి ప్రధాన కారణం మాకు ఇంగ్లీష్లో సామెత ఉంది, దర్ ఆర్ ఓన్లీ సూసైడ్స్ ఇన్ పాలిటిక్స్ నో హోమిసైడ్స్. అంటే రాజకీయాల్లో ఆత్మహత్యలు ఏ ఉంటాయి, హత్యలు ఉండవు. అంటే మా రాజకీయ పార్టీ మా టీఆర్ఎస్ మేము స్వయం కృపారాధం చేసి ఏదన్నా తప్పులు చేస్తే ప్రజలు మమ్మల్ని వద్దనుకుంటే వేరే పార్టీ వస్తుంది, కానీ వేరే పార్టీ బలంతో వచ్చే అవకాశం మా పార్టీకే కాదు, ఏ పార్టీకి అయినా కూడా అదే సూత్రం వర్తిస్తుంది. అదే సూత్రం సార్, అసలు మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి, మీ కుటుంబ నేపథ్యం? టు బి ఫ్రాంక్ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి నేను ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం, చిన్నప్పుడు నుంచి వ్యవసాయం ప్లస్ మా ఫాదర్కు అబ్కారీ కాంట్రాక్టర్లు ఉండే, నేను చిన్నప్పుడు ఆర్థికంగా కూడా బలంగానే ఉంటుంది, పెద్ద ప్రాబ్లం లేకుండే, కానీ రాను రాను అనేక సమస్యలు దాంతో కూడా చదువు మీద మొదటి నుంచి ఇంట్రెస్ట్. మా మదర్ది ఒకటే పట్టు, నా కొడుకు డాక్టర్ కావాలి. ఎంత మంకు పట్టు అంటే ఇక మీరు ఊహించలేరు. ఆమె అన్ఎడ్యుకేటెడ్ కానీ నా చదువు ఆపేస్తే ఇంట్లో కళ్ళు వెళ్ళిపోయి నా కొడుకుని పెంచుకుంటాను అనే స్థాయి కూడా వెళ్ళారు. అంత మంకు పట్టు అంటే మా సాధారణంగా ఊర్లో ఎట్లా ఉంటుంది, అరే కొడుకున్నాడు తండ్రికి పనికి వస్తాడు, వ్యవసాయం ఉంది కదరా, ఇది ఉంది కదరా, ఉపయోగించవచ్చు కదా అంటే అట్లాంటి పట్టు. నేను స్వతహాగా ఒక టాప్ మెరిట్ స్టూడెంట్ కాబట్టి అన్ని ఎంబీబీఎస్ రావటం ఫస్ట్ అటెంప్ట్, ఎంఎస్ రావడం ఫస్ట్ అటెంప్ట్, తర్వాత 9 ఇయర్స్ గవర్నమెంట్ సర్వెంట్ సర్వీస్ చేయటం జరిగింది, తదుపరి గవర్నమెంట్ జాబ్ను కూడా రిజైన్ చేయటం జరిగింది, తర్వాత ప్రైవేట్ ప్రాక్టీసు అందులో కూడా డాక్టర్గా ఒక టాప్ పొజిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రావటం, ఆర్థికంగా నిలదొక్కుకోవటం. ఆర్థికంగా నిలదొక్కుకున్నా కూడా మనకు ఫ్రమ్ ద డే ఐ వాజ్ బార్న్ నాకు సోయి ఉన్నప్పటి నుంచి నాది ఒకటే, అందరూ ఆర్థికంగా బాగుండాలి. ఇది విచిత్రమైనగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి అంటే కష్టంగా అంత ఆలోచించారా అనేది? చిన్నప్పుడు నాకు తెలుసు, చిన్నప్పుడు మేము తోటలలోకి పోతుంటాం కదా పండుగలకు, మా ఫ్రెండ్స్ ఎవరైతే కొద్దిగా మరీ పేదరికం ఇట్లా ఉంటే ఖచ్చితంగా అలానే నా ఇమ్మడి తీసుకుపోయేసేది, నాతో సహా కూర్చోబెట్టి మేము అనుభవించే ఫుడ్ కానీ, ఎందుకంటే మనం ఓవరాల్గా కొద్ది ఒకే మిడిల్ క్లాస్ అపర్మిడ్ క్లాస్ లెవెల్ ఉందని చెప్పి అంత ఇబ్బంది లేకుండా చిన్నప్పుడు. సో అది నాకేంటంటే నేను ఎంబీబీఎస్ చేసినప్పుడు కూడా డాక్టర్ అయినప్పుడు కూడా నిజంగా మీరు ఊహించరు, నేను సినిమా చూసినా మంచి ఫుడ్ తిన్నా కూడా అరే అందరికి ఇట్లాంటి ఫుడ్ ఉంటే బాగుంటుంది కదా అనే ఫీలింగే ఎక్కడో నా మైండ్లో వస్తుంది, నాకు జబ్బులా ఉంటుంది. అంటే బేసిక్గా మీరు మీ పేరుకు సంబంధించి కూడా బోరా నరసయ్య అనే పేరు ఎక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా, లేదంటే ఆ పేరు ఎవరికైనా చెప్తా ఉంటే, లేదా మిమ్మల్ని మనిషిని చూడనప్పుడు ఆ పేరు ఎక్కడైనా ఎన్ని ఆ రిఫరెన్స్లో వచ్చి మిమ్మల్ని ఏదైనా సంఘటన జరిగినప్పుడు మీ మీ పేరు అనేది ఇబ్బంది పెట్టింది ఎక్కడైనా? అంటే అల్ట్రా మోడర్న్ దాంట్లో ఏంటంటే కులము ప్లస్ పేరు ఈజ్ ఈక్వల్ టు బ్రాండ్ వాల్యూ, బ్రాండ్ రియాలిటీ రియాలిటీ. నేను ఎప్పుడు ఇబ్బంది పడలేదు, బట్ ఇస్ ద రియాలిటీ. మిమ్మల్ని చూసేవాళ్ళు ఎవరైతే చిన్నప్పుడు ఎంబీబీఎస్లో కూడా చూసారు ఇంకా ఫస్ట్ నర్సయ్య అనే పేరు ఉన్న ఒక 10 మంది అంటే నర్సయ్య లింగయ్య ఉన్నవాళ్ళు ఫస్ట్ ఇయర్ కాగానే అందరి పేరు మారిపోయినాయి. ఉన్నాను నరసింహరావుని పెట్టుకున్నారు, సత్యనవ సత్యం బాబు అని పెట్టుకున్నారు, ఇట్లా నేను ఒక్కడే మిగిలా ఎక్కడ పోయినరా వీళ్ళందరూ అని చూస్తే ఏంటంటే అందరు పేరు మార్చుకోరు, అంటే వాళ్ళకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందేమో అనుకున్నాను. తర్వాత నేను ఫస్ట్ ఇయర్లో అంటే బయోకెమిస్ట్రీ ఎగ్జామ్లో నేను టాపరే ఉంటాను క్లాసులో, మా అసిస్టెంట్ ప్రొఫెసర్ వసంత్ వల్లండి, నా పేపర్ కరెక్ట్ చేసినాక నేను టాప్గా నిలిచాను.
ఆమె బుర్ర నర్స ఎక్కడ అని అంత క్లాసులో ఉంటాం కదా, వంద మందికి నూట అప్పుడు స్ట్రెంగ్త్. ఆమె వాయిస్లో ఏంటంటే ఒక క్వశ్చన్ మార్క్, ఈ బోర నర్స ఏంటి ఇంత టాప్ రావటం ఏంటి, నన్ను చూడాలనే కోరిక. అంటే అట్లా ఏంటంటే తదుపరి కూడా డాక్టర్గా చేసేటప్పుడు బోర నర్స అంటే ఒక పెద్ద మనిషి, అంటే ఒక 60 ఇయర్స్ ఏజ్డ్ డాక్టర్ అంటే పేరుని బట్టి కూడా సమాజంలో చాలా బ్రాండ్ వాల్యూ ఉంటుంది. ఐ నో, బట్ నేను ఎప్పుడు ఇన్ఫీరియారిటీ ఫీల్ కాలేదు. బట్ డెఫినెట్లీ ఐ వాంటెడ్ పీపుల్ టు నో దర్ ఆర్ మెనీ పీపుల్ హూ సఫర్, నాలాగా అందరు స్ట్రాంగ్ ఉండరు కదా, సఫర్ అవుతుంది, వాళ్ళు మార్చుకోవాలి పిల్లలు కూడా. ఎందుకంటే వాడు ఎంత తెలివి ఉందా కూడా, ఒక ఇంటర్వ్యూ పోయిందనుకోండి, ఒక నర్సింహశాస్త్రి అంటే వాడి బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది, నర్స్ అంటే వాడి బ్రాండ్ వాల్యూ ఎంత టాపర్ అయినా తక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద రియాలిటీ, రియాలిటీని గ్రహించాలని. అదేది రియాలిటీ. అది ఆర్టికల్ రాస్తే అయితే ఎంత అద్భుతంగా అంటే, అది లక్షల మంది కొందరైతే ఏడ్చుకుంటా ఫోన్ చేశారు, సార్ మేము ఇబ్బంది పడ్డాము మా పేరుతోని, మా పిల్లని చేయడానికి కూడా రాలేదు సార్ నా పేరుతోని, ఇట్లా. అంటే దట్స్ ద రియాలిటీ. అంటే అది మన బాధ్యత కదా, చాలా మంది బయటికి చెప్పరు. నేను ఫీల్ అయితే మనం చెప్పాలి, ప్రజల్ని మార్చాలి. మీ వరకు మీరు కలిగిన కుటుంబంలోనే ఉన్నారు, చదివారు, కష్టపడ్డారు, ఉద్యోగం చేశారు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు, డాక్టర్ వాళ్ళ లాప్రోస్కోపిక్ సర్జన్గా కూడా బాగా పేరుంది. వీటన్నిటితో పోలిస్తే రాజకీయాల్లో కులాలకి చాలా ప్రాధాన్యత, అది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఎక్కువగానే ఉంటుంది. కేసీఆర్ గారు కూడా ఆ కులాలకు సంబంధించి రాజకీయాల్లోని వ్యక్తులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులను అని కూడా చెప్తూ ఉంటారు. మీరు ఆ కులానికి సంబంధించి ట్యాగ్ చేసుకోవడం లేదంటే దాని తర్వాత ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా? ఒకటి చెప్పండి, టు బి ఫ్రాంక్ ఏంటంటే, నేను గమనించింది ఏంటంటే, నేను ఒక లక్ష్యం ఉన్న వ్యక్తి కాబట్టి నాకు భయం లేదు. మీకు నాకు జనరల్గా అరే వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో, ఇఫ్ ఇట్స్ రాంగ్ ఐ హావ్ టు కరెక్ట్, అవతలోడు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్, నా బాధ్యత. సెకండ్ ఏంటంటే, కులం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది రాజకీయాలు, దట్స్ ఎ రియాలిటీ ఫ్యాక్ట్. మనం ఏదో ముసుగేసుకుంటాం, ఏ కులం లేదు, కులం లేదు అని చెప్పేటోడే నెంబర్ వన్ కులస్తు. యాక్చువల్ నేను కులరహిత సమాజ ఏర్పాటు చేయడం అనేది నా జీవిత లక్ష్యం. మీ లక్ష్యం? నా లక్ష్యం. బట్ అది ఎట్లయితుంది అనేది నా మార్గం నాకే ఉంది. మీకు ఉంది బాగుంది, నా ఒక వే నా థింకింగ్ ఉంది. ఈ కులం అనేది ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. దురదృష్టం ఏంటంటే, ఎస్ ప్రజాప్రతి ఎవడనే కాదు, అందరు ఓట్లు వేస్తారు, గెలుస్తారు. వాడి దృక్పథం ఎట్లా ఉండాలి? ప్రజలకు అందరికీ బాగు చేసే దృక్పథమే ఉండాలి, కానీ కులాల వారికి ఉండదు. దురదృష్టవశాత్తు మన దేశంలో జరిగే రాజకీయాలు, మన రాష్ట్రమే కాదు, అందరూ కమ్యూనిజం, సోషలిజం, క్యాపిటలిజం అని అంటారు. లేదు, దేర్ ఆర్ ఓన్లీ 3 ఇజమ్స్, ఒకటి ఫ్యూడలిజం, ఒకటి ఫెడరలిజం, ఒకటి గుడిజం. ఈ మూడేనండి. ఈ క్యాపిటలిజం, ఈ కమ్యూనిస్ట్ క్యాన్ బి హార్డ్ కోర్ క్యాస్టిస్ట్. నేను చూసిన దాంట్లో, మీరు చూసిన దాంట్లో కమ్యూనిస్ట్ క్యాన్ బి హార్డ్ కోర్ క్యాస్టిస్ట్, ఈ క్యాపిటలిస్ట్ క్యాన్ బి వెరీ బ్రాడ్ పర్సన్. అందుకొరకు ఈ సిద్ధాంతాలని మన దేశానికి వర్తించం. అంబేద్కర్ చెప్పినట్టు మన దగ్గర ఉండేది ఓన్లీ గుడితత్వం, బడితత్వం, గడితత్వం, ఈ మూడే. అంటే జనరల్గా ఏంటంటే, ఇప్పుడు పొలిటీషియన్ ఉన్నాడు, నా బాధ్యత ఏంది? నా యొక్క సమాజాన్ని, నా నియోజకవర్గాన్ని, నా ప్రజల్ని, పేద ప్రజల్ని అభివృద్ధి చెందించే విధంగా. దట్ ఈస్ నాకు తెలిసినంత వరకు రాజకీయ నాయకుడు పని పేద మధ్యతరగతి వర్గాల్ని ఆర్థికంగా ముందుకు తీసుకు తీసుకెళ్ళారు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్, ఏ పథకమైనా అంతేనా, మీరు అగ్రి అవుతారా? కానీ దురదృష్టవశాత్తు ఈ రాజకీయాలు, కుల రాజకీయాలు రావడంతో మా ఓడు పెరగాలి, దేశం ఆర్థికంగా పెరగాలి, రాష్ట్రం ఆర్థికంగా పెరగాలి, కానీ ఈ వర్గం మాత్రం దాంట్లో భాగస్థులు కాకూడదు వేరే వరకు. దట్ ఈస్ వెరీ క్రూయల్ మెంటాలిటీ. అందుకొరకే మన భారతదేశం అనుకున్నంత, అదే చైనా 1987 లో మనకంటే తక్కువ జీడిపి ఉంది. జీడిపి టుడే ఇట్ ఈస్ సెకండ్ లార్జెస్ట్. ఈ రోజు అది $17 trillion మంది, ఆఫ్టర్ ఆల్ $2.5 trillion. అండ్ వీ హావ్ గాట్ ఏ హైయెస్ట్ ల్యాండ్ బ్యాంక్ కల్టివబుల్. ఓన్లీ వన్ ఫ్యాక్టర్, క్యాస్ట్. ఇప్పుడు మన రాష్ట్రం, మన రాజ్యం, మన దేశం ఆర్థికంగా ఎదగాలి, కానీ అందులో వంశం ఉండదు, ఇంకోటి మాత్రమే ఉన్నారు. సో డెఫినెట్లీ ఆ దృక్పథం ఉన్నంత కాలం భారతదేశం ఆర్థికంగా ఎదగదు. ఆర్థికంగా ఎదగకుంటే ఏ రంగంలో ఎదగదు. అంటే ఈ భావాలున్న వ్యక్తి మీరు రాజకీయాల్లో ముక్కుసూటితనంగా ఉండడం సాధ్యమవుతుందా? నేను డెఫినెట్లీ ఉంటాను. ఇప్పుడు ముక్కుసూటితనము అనేది, నేను ఏదో తప్పుడు మాట్లాడితే, నా స్వార్థానికి మాట్లాడితే అది వేరు. ఒక రాజకీయ నాయకుడుగా ప్రజలకు, ఇప్పుడు మాకు ఎట్లా ఉంది తెలుగులో సాగుతుంది, గొర్రె కషాయం నమ్మినట్టు చాలామంది పేద ప్రజలు ఈ యొక్క ఫ్యూడల్ నాయకులే నమ్ముతారు. వాళ్ళని కనీసం ఎడ్యుకేట్ చేయడం కూడా బాధ్యత కదా. నాది ఒకటి సింపుల్ అండి, పార్టీ పుట్టినోడు ప్రతి ఒక్కడు సస్తాడు,
దట్ ఈస్ ద ఎండ్ పాయింట్ నో బడి కెన్ ఎస్కేప్ ఇట్ నువ్వు ఎట్లా బతికేవు అనేది ఇంపార్టెంట్ అదే చూస్తారు ఎట్లా బతికేవు అనేది చూస్తారు నేను పదవి ఉన్నా పదవి లేకున్నా పదవితోనైనా పదవి లేకున్నా కూడా సమాజం సృష్టి కొరకు నా యొక్క సర్వశక్తులు దారబోస్తాను ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మీ ప్రాంత నియోజకవర్గాల్లో ఉన్న ప్రజల యొక్క జీవన చైతన్యం మెరుగుపడిందా ఆలోచించే ధోరణి ఆలోచన ధోరణిలో పెద్ద ఏం మెరుగుపడలేదు డెఫినెట్లీ నిజంగా 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం కంటే యువతలో ఫిలాసాఫికల్ గానీ భావదారిద్ర్యం గానీ పెరిగింది ఇంకా పెరిగింది పెరిగింది అంటే నోబడి నోస్ గతంలో మేము చిన్నప్పుడు ఉండేప్పుడు ఎర్ర జెండానో లేకుంటే రైటిస్ట్ గానో ఏదో ఒకటి ఫిలాసాఫికల్ ఉంటుండే ఇప్పుడు ఏదీ లేదు గుడ్డేది చెలబడ్డట్టు ఎటు పోతుండో ఎందుకు పోతుండో దేనికి చేస్తుండో ఆ ఫేస్బుక్ ట్విట్టర్ ఇది ప్లస్ యువతలో ఏంటంటే టూ గ్రూప్స్ అయిపోయింది ఒకటేమో వెల్ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ గోయింగ్ అవుట్ ట్రైంగ్ టు రీచ్ టాప్ ఈ మిగతా మాక్సిమం గ్రూప్ ఏంటంటే అసలు చుక్కాని లయని లామలాగా తయారే సో అది ఎందుకంటే మన దేశంలో ఎక్కడ కూడా 10th ఇంటర్ డిగ్రీ ప్రొఫెషనల్ కోర్సులు ఉన్నాయి కానీ ఫిలాసాఫికల్ కానీ స్కిల్ కానీ మోరల్ కానీ ఎవరన్నా చెప్తున్నామండి చెప్పట్లేదు సో దట్స్ వేర్ జనాల ఆర్థిక పరిస్థితి కావచ్చు లేదా వాళ్ళ జీవన విధానాలు మీద రాజకీయ నాయకుల నిర్ణయాలు ఇవాళకి వాళ్ళ నిర్ణయాల మీదనే వీళ్ళ యొక్క జీవితాలు ఆధారపడి ఉన్నాయని విశ్లేషకులు అంచనా మీరు కూడా దాన్ని అంగీకరిస్తారా 100% చాలా మంది మనం చదువుకున్న వాళ్ళు అంటారు గట్టి పాలిటిక్స్ బూర్ద రాజకీయాలు అది అంటే లెఫ్ట్ అండ్ రైట్ తీసుకుంటారు అరే నువ్వు అది మాట్లాడటాను కమెంట్ చేయడానికి కూడా రాజకీయ నాయకులే నీకు అవకాశం ఇస్తారు ఎవడో నీ అంత వచ్చి ప్రజాస్వామ్యం లేకుండా పెడితే అన్ని మూసుకొని ఇంట్లో కూర్చుంటావు రోజు ఇడ్లీ ప్లేట్ 2 ఇడ్లీ ముందు పెట్టుకొని టీవీ ముందు కూర్చొని కామెంట్ కాదు వీలైతే స్టడీ అబౌట్ ద పాలిటిక్స్ ఓటర్ని ప్రభావితం చేయి ఇంట్లో ఉన్న 10 ఓట్లు ఎవరికేయాలో ప్రభావితం చేయి ఈ రోజు కరెంటు తీసి నీళ్ళ దాకా నీకు వచ్చే అప్పుల నుంచి లేకుంటే ఉద్యోగం కాంచి ప్రతిదీ పుట్టినప్పటి నుంచి పాడే వరకు ప్రభావితం చేసేది పాలిటిక్స్ అలాంటి పాలిటిక్స్ నువ్వు దూరం ఉండి ఓటు వేయకుండా ఇటాటి పాలిటిక్స్ అని పొలిటీషియన్స్ అందరూ ఏదో కరప్టెడ్ అని యువత నెంబర్ వన్ కరప్ట్ మీ ఉద్దేశం ప్రకారం ఎట్లాంటి పాలిటిక్స్ ని ఎంకరేజ్ చేయాలి రాజకీయ నాయకులు నా ఉద్దేశం ప్రకారం విక్రమ్ పొలిటికల్ ఎడ్యుకేషన్ షుడ్ బి మేడ్ కంపల్సరీ పొలిటికల్ ఎడ్యుకేషన్ షుడ్ బి మేడ్ ప్రజాస్వామ్యంలో పొలిటికల్ ఎడ్యుకేషన్ లేకుంటే అది ప్రజాస్వామ్యం కాదు కాదు యాజ్ అ వంశీ యూ షుడ్ నో వై పాలిటిక్స్ వాట్ ద పాలిటిక్స్ డస్ టు మీ నాకు కుటుంబానికి నా యొక్క వర్గానికి నా యొక్క సమాజానికి ఈ పాలిటిక్స్ వల్ల నష్టం ఏంటి లాభం ఏంటి నేను ఎవరిని నిర్ణయించుకోవాలి అనే డిస్కషన్ ప్రతి ఇంట్లో కావాలి ఇలా పాలకూర పప్పు చేయాలనా లేకుంటే చికెన్ మసాలా చేయాలనా భిండి మసాలా చేయాలనా అని కాదు యానిమల్ చేస్తే మనం కూడా తింటాం కదా గతంలో మనం ఇంజనీరింగ్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు డాక్టర్స్ ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించేవాళ్ళు రాజకీయ నాయకులు ఇప్పుడు అట్లాంటివి కాకుండా కులబలం చూసుకునో ఆర్థికంగా ఓట్లకి ఇచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళు ఇలాంటి వాళ్ళని కొంతమంది చెప్తా ఉన్నారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి 100% విక్రమ్ దిస్ ఈస్ వెరీ బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్ ఫర్ ద పాలిటిక్స్ కానీ దేశాన్ని కానీ ప్రజాస్వామ్యం కానీ ఎందుకంటే నేను చూశాను కదా పార్లమెంట్లో 77 మంది ఎంపీలు వివిధ ప్రొఫెషనల్ కాలేజెస్ అధిపతులు అండి వాళ్ళ మైండ్ సెట్ ఏముంటుందండి ఉచిత విద్యకు వాళ్ళు సహకరిస్తారా ధనబలం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది ఇది ఏంటంటే మన ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తుంది అనుకుంటున్నాం 1000 రూపాయలతో వాడు జీవితం బాగుపడేది ఉందా ఆ ఓటర్కి ఇస్తే ఎందుకంటే ఒక గంజాయికి అలవాటు చేసినట్లు ఓటర్ని కూడా డబ్బు ఓటుకి డబ్బు అలవాటు చేస్తున్నారు పాపం వాడు తెలియదు కదా వాడు పొలిటికల్ ఎడ్యుకేషన్ ఉంటుందా ఎస్ నా ఓటు వాల్యూ ఏంది ఎందుకు వేయాలని ఆలోచిస్తాను అటోమో తెలియనోడు అదే ఇక చదువుకున్న వాళ్ళ సంగతి నేను చెప్పనక్కర్లేదు ఓటు వేయడానికి రావట్లేదా రావడం కాదు ఫస్ట్ చాలా మంది అందరిని అంటలే వీళ్ళే ఫస్ట్ లైన్ లో ఉంటున్నారు దానివల్ల నా బాధ ఏంటంటే 1000 రూపాయలతో 2000తో ఏమొస్తుంది రా బిల్డింగ్ కడతావా అది జీవితం మార్పు వస్తుందా అంటే దానికి కారణం ఏంటి పొలిటికల్ ఎడ్యుకేషన్ మన బడి మన ఊరు సంబంధించి కార్యక్రమం ఒకటి పెద్ద ఎత్తున చేస్తున్నారు కేసీఆర్ గారు దాని ద్వారా మీ ప్రాంతానికి సంబంధించి అన్ని కాన్స్టిట్యున్సీల్లో మార్పు తీసుకొచ్చారా గతంలో కూడా మీరు కొన్ని స్కూల్స్ హౌస్లో డెవలప్మెంట్ చేశారని విన్నాం విద్యా వైద్యం టుడే ఐఎమ్ సిట్టింగ్ హియర్ బై మీరు ఇంటర్వ్యూ ఎందుకు తీసుకుంటున్నారు విద్య వల్లనే కదా అవును సో ప్రతి మనిషి జీవితానికి విద్య అనేది చాలా ముఖ్యం దానిలో ఒక కొటేషన్ పంపిన తాలీమ్ హాసిల్ కరో తగ్దీర్ బదల్తా అవరు దౌలత్ హాసిల్ కరో దునియాకు బదల్తా అంటే తెలుగులా చదువును సొంతం చేసుకో నీ తలరాతను మార్చుకో సంపదను సొంతం చేసుకో నీ ప్రపంచాన్ని మార్చు
నా కోట్స్ రాయటం అలవాటు. నా కోట్స్ రాస్తాను, టాప్లో నా కోట్స్ లక్షల మంది చూస్తుంటారు. అంటే విద్య అనేది ఇంపార్టెంట్. గౌరవ ముఖ్యమంత్రి గారు సరే, గతంలో ఫస్ట్ టర్మ్లో మాకు క్లారిటీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, వ్యవసాయం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. ఇప్పుడు విద్యా వైద్యం మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. నేను ఒక 1 ఇయర్ 2 ఇయర్లో మార్పు రాదండి, ఓవర్ పీరియడ్ ఆఫ్ టేక్స్ ఏ టైం. బట్ డెఫినెట్లీ ప్రభుత్వ పాఠశాలల మీద ఆదరణ పెరిగిందని మీరు కూడా నమ్ముతున్నారు కదా. ఈరోజు గురుకుల పాఠశాల కానీ ఈవెన్ డెఫినెట్లీ ఒక లాంగ్ టర్మ్ స్టార్ట్ అయ్యని అడుగుపడింది. డెఫినెట్లీ అడుగుపడ్డది, డెఫినెట్లీ మార్పుకు అది సంకేతం. వైద్యానికి కూడా పూర్తి స్థాయిలో మీ కాన్స్టిట్యున్సీలో ఎయిమ్స్ ప్రధానంగా, నేను 4 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వం మాకు సహకరించుకుని ఎమ్మడి పడి మీరు వాళ్ళని హింసించి తీసుకొచ్చారు. 1290 కోట్లు 2023కు అది టోటల్ కంప్లీట్ కావాలి. ఇప్పటికి 29 కోట్లే వచ్చింది. కనీసం అడిగిన ఎంపీ గారికి అడిగే బాధ్యత లేదా అండి? కేవలం 29 కోట్లు అడిగే బాధ్యత లేదా? నేను ప్రశ్నిస్తా, నిశ్చిస్తా. బోర్ నర్సయ్యగౌడ్ అయితే కేసీఆర్ దగ్గర పోతాడు, నేనైతే మొత్తం ప్రపంచాన్ని ప్రశ్నిస్తానని ఏమి ఎవరిని ప్రశ్నించింది? ఈరోజు నేను ఏ కేంద్రీయ విద్యాలయం తెచ్చాను, తెలంగాణ రాష్ట్రంలో మొదటి కేంద్రీయ విద్యాలయం. ఓ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో స్టార్ట్ చేపించాను 4 ఇయర్స్ బ్యాక్. దాని బిల్డింగ్ నేనున్నప్పుడే శాంక్షన్ చేపించాను, ఫండ్స్ హైకోర్స్. ఇంతవరకు అది ఇన్కంప్లీట్గా ఉంది. ఎప్పుడైనా అడిగిన పాపాన పోయినా, నేను యాదాద్రి టు భద్రాచలం అనేది ఒకటి హైవే కొత్తగా చేపించాను. నేను ఉన్నప్పుడే గడ్కరీ గారు ఉన్నప్పుడు మంచిగా ఆయన కోఆపరేట్ చేశారు మాకు, దాన్ని నెంబరింగ్ చేపించాను. ఇంతవరకు వర్క్ స్టార్ట్ చేయలేదు, ఫాలో అప్ లేదు కదా. ఎంతసేపు మీ టీవీలలో పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చి కేసీఆర్ని తిట్టడము, లేకుంటే ఇది తిట్టడము, అది కూడా మీకు మసాలా ఉంటుంది. అయిపోయి కథ కంచికి మనం ఇంటికి. అధికారంలోకి వస్తారా మళ్ళీ కేసీఆర్ గారు? 100% అందులో డౌట్ మీకుందా? నేను అడుగుతున్నా. లేదు, మీరు చెప్పాలి. సరే, మినిమం పార్టీలో ఉందా చెప్పండి. మీరు ఖచ్చితంగా మీ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సరే, ఒకటి 2 3 చెప్పాలి. నేను ఇందాకనే చెప్పాను, పాలిటిక్స్ లో సూసైడ్ ఉంటుంది, హోమ్ సైడ్ ఉండదు. సరే, 10 సంవత్సరాలు అయినప్పుడు డెఫినెట్లీ ఒక వ్యతిరేకత, కొంత అనుకున్న అంశాలని ఉండటం, ప్రధానంగా డబ్బు లేకపోవటం, కొన్ని మాకు ప్రాబ్లం చెప్పదండి. ఓపెన్గా చెప్తా, చెప్ప మా ప్రాబ్లం టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ సబ్స్టెన్స్ ప్రాబ్లం కాదు, స్టైల్. కేసీఆర్ గారు అందుబాటులో లేడు, కేసీఆర్ గారు కలవట్లేరు. ఆయన కలవడా మా బాధలు, మా మొక్కులు తీర్చుకోవడానికి. ఆయన మొక్కులు కూడా కాదు, కేసీఆర్ గారితో మా దగ్గర మొక్కులు అడిగేటోళ్ళు కూడా పెద్దగా లేరు, కలవట్లేరు, టీ తాగట్లేరు. మాతో ఉద్యమ టైంలో టైం గంటలు రోజులు అనే నేను చెప్పాను కదా, సింపుల్ 2 మాకు సబ్స్టెన్స్ ప్రాబ్లం లేదు, స్టైల్. నేను ఓపెన్గా చెప్తున్నా, స్టైల్ అనే ప్రాబ్లం. అంటే ఎందుకని ఆయన ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అయితే తొందరలో అంటే ఇప్పుడు సరే. ఇప్పుడు కేసీఆర్ గారు టు బి ఫ్రాంక్ ఏంటంటే, నేను ఆయన మీద పుస్తకం రాయొచ్చు, నా స్టైల్, రైటర్, నా స్టైల్. కానీ ఇప్పుడు రాయదు, తర్వాత రాస్తారు. మీరు చూసిన కేసీఆర్ గారు డిఫికల్ట్ టు బీట్ హిమ్ అంటే ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నారు. ఇది కూడా ఆయనకు మీరు అనుకునేది ఒకటి, ఆయన ఆలోచించేది ఒకటి, జరిగేది ఒకటి ఉంటుంది. ఓన్లీ ఒక పొలిటీషియన్ ఆయన దగ్గర ఉండలే కదా, ఉద్యమకారుడుగా, డాక్టర్గా, అందులో భాగంగా రాజకీయాలకు వచ్చాను చెప్పి ఐ నో హిమ్ ఇన్ అండ్ అవుట్. అంటే 100% కాకుండా కూడా అతను ఊహించడం కష్టం, ఆయన ఊహల రాజకీయ ఎత్తుగడల్ని కట్టుకోవడం కష్టం. ఏదో సరే, మాది చిన్న పార్టీ టీఆర్ఎస్ చెప్పి ఇక్కడ ఉన్నాను, కానీ అదే జాతీయ పార్టీలో ఉండుంటే వేరే ఉంటుంది. ఆల్రెడీ జాతీయ పార్టీ ప్రారంభించబోతున్నారని చెప్పారు, ఆ కథ కూడా మొదలవుతుంది. ఇంకా మరి ఇదే స్టైల్ ఉంటే కష్టం కదా. ఇప్పుడు అన్ని ఒక్కసారి మొదలు మనం ఇక్కడ ఉన్న పరిస్థితులు సెక్యూర్ చేసుకున్నాక జాతీయ పార్టీ సెక్యూర్ ఇంకా అవ్వలేదా? అట్లా ఉండదండి, రాజకీయాల్లో డైనమిక్ ఉంటుంది, రోజు రోజు ఉంటుంది. ఇదేమన్నా కంపెనీ బిల్డప్ కాదు కదా, ఇన్ని అసెట్స్ వచ్చినా ఇది ఇట్లానే ఉంటుంది అని కాదు కదా. కాబట్టి ఎవ్రీడే ఫేస్ అంటే ప్రజల్లో పూర్తిగా ఇంకోసారి అవకాశం ఇవ్వాలనేది కొంతమంది వాదన అయితే, లేదు ఈయన బంగారు తెలంగాణ పూర్తి స్థాయిలో ఆ విధంగా ఆ నిర్ణయాలతో అవ్వట్లేదని కొంతమంది చెప్తా ఉన్నారు. చూడు, బంగారు తెలంగాణ నినాదం, బంగారు తెలంగాణ అంటే ఈ మంచికి ఒక కేజీ బంగారం అది కాదు, గాంధీ చెప్పిన నినాదమే. కానీ ఒక స్టేట్మెంట్ చెప్పాను కదా, మా ప్రాబ్లం ఓన్లీ సబ్స్టెన్స్ కాదు, స్టైల్, అదొక్కటి చాలు. మీకు ప్రాబ్లం ఉంది, స్టైలే, సబ్స్టెన్స్ ప్రాబ్లం లేదు. పథకాలు లేవు కాదు, కానీ ప్రజలకు ఇచ్చే సమస్య, వ్యవసాయం కానీ, పరిశ్రమలు కానీ, శాంతి భద్రతలు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, జీడీపీ గ్రోత్ కానీ, స్టేట్ గ్రోత్ కానీ, ఇవన్నీ పెద్ద సమస్యలు లేవు. ఓన్లీ
అదొక్కటే. కేటీఆర్ గారేనా నెక్స్ట్ సీఎం? అది టిల్ ద కేసీఆర్ డిసైడ్స్, నో నో వన్ కెన్ ప్రెడిక్ట్. మీరేదో ప్రెడిక్ట్ చేస్తారుగా ఒక కవిగా. నేను చెప్పాను కదా, నేను మొదలే చెప్పాను, కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ప్రకటించి ఆయన్ని ప్రమాణ స్వీకారం చేయించే వరకు నేనేం చెప్పాను. పీకే సర్వేలో చాలా సీట్లు గల్లంత అవుతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. మీకు మీ పార్లమెంట్ పరిధిలో కూడా కొంతమంది వెళ్ళిపోతున్నారు అంటున్నారు. సభ్య ఫ్రాంక్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారండి. దీని అనుకోవటం ఎమ్మెల్యేలకు ఇంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఏ ముఖ్యమంత్రి ఉండరు, ఏ ప్రభుత్వం ఉండదు. ఉద్యమకాలంలో ముఖ్యమంత్రి గారు పదే పదే నాకు, మేము డిస్కషన్ చేసేటప్పుడు రెండే చెప్పారు, ఓ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోలీసు వాళ్ళని ఎక్కువ వాడద్దు, రెవెన్యూ వాళ్ళని ఎక్కువ వాడుకోవద్దు. ఇది ఎప్పుడు వాడతాం, ఎదుటి ఒకటి నష్టపరచడానికి ఎక్కువ వాడతాం కదా. దానివల్ల జరిగే లాభం కంటే జరిగే నష్టం ఎక్కువ ఉంటుంది. నష్టపడ్డాడు ఒక 100 మందిని తయారు చేసుకొని ఎలక్షన్లో వాడు ప్రతీకారం తీసుకుంటాడు అనుకొని పదే పదే చెప్పేది. చెప్పారా? పదే పదే ఎప్పుడు మేము డిస్కషన్ చేసేటప్పుడు, మనం పవర్ ఉందని పోలీసు వాళ్ళని మాత్రం ప్లస్ రెవెన్యూ వాళ్ళని, ఈ రెండు సెక్టర్లను మనం ఎక్కువ ఉపయోగించవద్దు. రెండు పార్టీలు ఉంటే ఏదో ఒకటి కరెక్ట్ ఉండదు. మనోడు దగ్గర అనేది అవతల పెడితే నీకు అవతల ఒక్కడే వ్యక్తి కనిపిస్తాడు. ఆ బాధ ఊరి మొత్తం తెలుస్తుంది, అన్యాయం జరిగిందని. పలానా ఎమ్మెల్యే వల్ల మేము నష్టపోయినాము. వాడు మనసులో పెట్టుకుంటాడు, ఇక వాడు పొద్దున్న నుంచి ఒకటే వన్ ఎజెండా, నిన్ను బదనాం చేయడం తప్ప వేరే ఎజెండానే ఉండదు. నీ దగ్గర పని తీసుకున్నవాడు సపోర్ట్ చేయక ఇంట్లో కూర్చుంటాడు. వీడు మాత్రం నష్టపోయినాడు మాత్రం మిమ్మల్ని పరిచయ గారు. మీరు ఖచ్చితంగా గెలుస్తారు అయితే, టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా, అందులో డౌట్ ఏం లేదు. మీరు కూడా అదే స్థానం నుంచి పార్లమెంట్కేనా? అంటే నేను ఓపెన్ పెట్టాను, ముఖ్యమంత్రి గారు ఒకవేళ ముందస్తు వస్తే ఎమ్మెల్యేగా చేయమంటే కూడా సిద్ధంగానే ఉన్నాను. ఒక అన్ని కాన్స్టిట్యూన్సీలో గుడ్ విల్ ఉంది. బై ఛాన్స్ అంటే సామాజిక సమీకరణలు కూడా అవసరం కదా. అవును. ఇప్పుడు మా నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 3 రిజర్వ్డ్, 9లో అత్యధికంగా ఒకటే సామాజిక వర్గం ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఇప్పుడు డెఫినెట్లీ బీసీలలో ఒక అరే మనము ఉండాలి, ముఖ్యమంత్రి మనకు అవకాశం ఇవ్వాలి అనే ఒక థింకింగ్ మాత్రం 100% స్టార్ట్ అయింది. ఏ కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ ఫోకస్ చేస్తారు? ఫోకస్ అనేది లేదు, ఆయనకి అవకాశం నాకు ఇస్తే ఒక 1 వీక్లో మొత్తం సెట్ చేసుకుంటాను, పెద్ద ప్రాబ్లం లేదు. 1 వీక్లో అంతా సెట్ చేసుకుంటారు. మిమ్మల్ని మీకు ఒకసారి చూసి ఇంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతూ ముందుకెళ్తా ఉన్నారు, నలుగురిని ఉత్తేజపరిచి ఉత్సాహపరిచి స్ఫూర్తి నింపించే మాటలు చేతలు మీకు మీకు స్ఫూర్తి కలిగించింది ఎవరు మీ లైఫ్కి? నాకు స్ఫూర్తి అంటే ఒక్కళ్ళని చెప్పలేమండి. ఎట్లా ఉంటారంటే, ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ కమ్యూనిస్ట్ ఎట్ 20 యు ఆర్ నో హార్ట్, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ క్యాపిటలిస్ట్ ఎట్ 40 యు డోంట్ హ్యావ్ బ్రెయిన్. దానికి నేను యాడ్ చేసి, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ సోల్ ఎట్ 60 యు హ్యావ్ నో సోల్. అంటే ఒక వ్యక్తి అనేది అంచెలంచెలుగా విప్లవ భావాలు అనేది చిన్నప్పుడు 20 ఇయర్స్లో ఉండాలి. 40 ఇయర్స్ వచ్చే వరకు ఒక రేషనల్గా ఆలోచించాలి, 60 ఇచ్చే వరకు స్పిరిచువల్, అంటే మనం అన్ని సమాజాన్ని బాగు చేసేదే ఉండాలి. అప్పుడు కుటుంబ బాధ్యతలు అయిపోతాయి కదా. నాకు ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పిరేషన్ ఈ ఇయర్స్లో, ఈ కెరీర్లో 20 ఇట్లా అన్ని చూసుకుంటా నేర్చుకుంటూ వస్తాం. రాజకీయాల్లో కేసీఆర్ గారు నాకు రాజకీయ గురువు. ఆయన గురువు ఎందుకంటే వాళ్ళు చేసే అనేక ఉంటాయి కదా, ఎత్తుగడ డిఫికల్ట్ అదర్ పీపుల్ టు అండర్స్టాండ్, అందులో డౌట్ ఏం లేదు. ఇక విప్లవాలకు స్వాతంత్ర ఉద్యమం వస్తే సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్, నిజంగా చెప్తే గాంధీ గారు పెద్ద నాకు ఫేవరెట్ కాదు చిన్నప్పుడు. చిన్నప్పుడు పెద్దగా అయినాక అరే పాపం పెద్ద మనిషి జీవితం, ఆయన అంతా దారపోసి చేశాడని ఆయన సినిమాలో ఏడ్చాను కూడా బాగా. సార్ చివరిగా, నైతిక విలువలకు సంబంధించి ఇప్పుడున్న రాజకీయాల్లో నాయకులు మాట్లాడే భాష పట్ల వాళ్ళ విలువల్ని చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? టు బి ఫ్రాంక్ ఏంటంటే, ఈ భాష అనేది చాలా సంస్కారహీనమవుతుంది. అండ్ ఇట్ షుడ్ బి కట్టేలు, సంస్కారహీనమైనది కట్టేలు చేయాలి. ఎందుకంటే అది ఒక్కరోజు, నేను చెప్పాను కదా, ఏదైనా ఒకరోజు చేయటానికి ఉంటుంది, ఇది బుమరాంగ్. నువ్వు ఏదైతే వేస్తావో అది మళ్ళీ వచ్చి నీకు తరుగుతుంది. అందరూ ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా మనం సంస్కారవంతంగా ఉంటేనే మనం చూసి లక్షల మంది కోట్ల మంది నేర్చుకుంటారు. అండ్ ముగించే ముందు మీకు కూడా చెప్తాను, నాకు బాగా నచ్చిన పదం నా జీవిత లక్ష్యం ఆర్థిక సమతుల్యత. దానికి తేవటం కష్టం కాదు, కష్టం కాదు కాదు కష్టం కాదు. అనేక వినూత్నమైన మార్గాలతో డెఫినెట్లీ ఆర్థిక సమతుల్యత అంటే అందరినీ సమానం చేసేది కాదు, ఒక మినిమం రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి అవసరమైనటువంటి విద్య, వైద్యం, ఒక కుటుంబం, ఒక ఇల్లు, ఒక డీసెంట్ కల్పించగలిగేటువంటి ఆర్థిక విధానం తీసుకురావటమే రాజకీయ పార్టీల మధ్య ఉండవలసినటువంటి
ప్రధాన ఎజెండా. నెంబర్ టూ స్పిరిచువల్ ఎకానమీ కూడా మన రాజకీయ నాయకులు ప్రాసం పెట్టాలి. ఎంత సంపాదించిన ఆఫ్టర్ సమ్ అమౌంట్ ఇట్ డస్ నాట్ యాడ్ ఎనీథింగ్. నీ యొక్క లైఫ్ స్టైల్ కానీ నీ యొక్క లగ్జరీస్ కానీ యాడ్ చేయదు. అవును కొంత సొమ్ము కానీ నువ్వు అత్యధిక మంది నువ్వు ధనిక లోన్ చేసినావు అనుకో, దట్ హ్యాపీనెస్ నీకు ఇచ్చిన లగ్జరీ ఏ పైసలు ఇవ్వవు. అందుకొరకు రాజకీయ నాయకులతో సహా ఒక స్పిరిచువల్ అండ్ పొలిటికల్ క్లాసెస్ వాళ్ళకు కూడా పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని భావిస్తాను. మీరు ఆకాంక్ష అన్నారు, అది ఎంతవరకు నెరవేరే అవకాశం ఉంది? ఇంతమంది జనాభా ఉన్న ఈ దేశంలో అయితే వాళ్ళ ఆలోచన పొలిటికల్ ఎడ్యుకేషన్ అవుతుంటే అవుతుంది. పొలిటికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలు ఉన్నాయి. అందులో 33 లక్షల కుటుంబాలని నేను పొలిటికల్ ఎడ్యుకేట్ చేయగలిగినా కూడా మారుతుంది. ఎస్ దిస్ ఈస్ మై మేనిఫెస్టో ప్లీజ్. ఇప్పుడు రాజకీయ పార్టీ మేనిఫెస్టో ఓట్లు వేస్తుంది లేదు, ప్రజలకు 30 లక్షల మంది కుటుంబాలు ఎస్ ఇది మా మేనిఫెస్టో, మాకు ఇది కావాలి, మేము ఏ ప్రలోభాలకు లొంగం, 1000 రూపాయలకు 500 రూపాయలకు నాటుకు నీటికు లొంగం. ఈ మేనిఫెస్టో మీరు అమలు చేయండి. ఎందుకంటే రాజకీయ నాయకుడు ఎవరండి, ప్రజలు ఎన్నుకున్నట్టు కదా. 5 ఏళ్ళు నువ్వు 5 ఏళ్ళు నువ్వు ఒక ట్రస్టీగా పెడుతున్నావు అంతే కదా. రాజకీయ నాయకుడికి అప్పుడు ఇబ్బంది ఉండదు కదా, ప్రజలే మేనిఫెస్టో ఇచ్చినప్పుడు రాజకీయ నాయకుడికి ఏమి ఇబ్బంది ఉంటుంది? దాని మేనిఫెస్టోని అమలు చేస్తారు. మీరు ప్రజలకు పిలుపునిచ్చేది ఇదేనా, ఇంకేమైనా ఉందా? 4 లక్షల పొలిటికల్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ, దీస్ ఆర్ టూ మై. అండ్ కుల రహిత సమాజం అనేది నినాదాలతో రాదు, ఆర్థిక సమతుల్యం వస్తే అన్ని వస్తాయి. ఆర్థిక సమతుల్యత వస్తే అన్ని కులాల్లో అభివృద్ధి. ఎగ్జాంపుల్ మొన్ననే ఒక పరువు హత్య జరిగింది. ఒక రెడ్డి అమ్మాయిని ఇంకో రెడ్డి పిల్లగాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కుటుంబం ఆ అబ్బాయిని హత్య చేసింది. వై? బికాస్ ఆ అబ్బాయి ఆర్థికంగా లేడు. పరువు హత్యలు అంటారు కదా, పరువు హత్యలు కావాలి, హోదా హత్యలు. ఆర్థిక సమతుల్యత కొంతవరకు వస్తే ఇట్లాంటి పోతాయి, అన్ని పోతాయి, అన్ని పటాపంచలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇదండి బోరా నర్సయ్య గౌడ్ గారి ఆలోచనలు అభిప్రాయాలు. ప్రధానంగా డాక్టర్ వృత్తిలో ఉంటూ రాజకీయాల పట్ల మక్కువతో అలాగే ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాలనే లక్ష్యంతో కులరహిత సమాజం అనేది మనలో ఉన్న ఆలోచన ధోరణి ఆర్థిక సమతుల్యతతోనే అది సాధ్యమవుతుందని, ప్రధానంగా వీటన్నిటి మీద దృష్టి పెట్టాలని, 1000 2000కి ప్రజల ఓటుని అమ్ముకుంటే మాత్రం అది ఏ రకంగానూ దేశ భవిష్యత్తుకి మంచిది కాదని, మనకన్నా వెనకబడి ఉన్న చైనా ఇవాళ మనకన్నా ముందు ఉందంటే కారణం కుల సంబంధించిన అంశాన్ని ప్రజలు ఆలోచించిన ధోరణి మారాలని చెప్పి సందర్భంగా ఆయన పిలిపించారు. థ్యాంక్ యూ సార్.